గైస్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ మెజార్టీ పత్రికలన్నీ కూడా డిసెంబర్ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టుగా మెజార్టీ పత్రికలు అచ్చివేశాయి. అసెంబ్లీ వేదికగా ఆర్థిక సమరం మొగుతుందని, అడుగడుగున ఆర్థిక దిగ్బంధనం కేంద్రం చేస్తుందని, కేంద్రం కుట్రపూరిత విధానాలు రాష్ట్ర ప్రగతికి ఆటంకమని, కేంద్రంపై కేంద్రం వివక్షపై యుద్ధం తప్పదని అనేక పత్రికలు రకరకాలుగా అచ్చివేశాయి. రైట్, ఉన్న ఫలంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది? నిజంగా కూడా ఆర్థికంగా అడుగడుగున అడ్డుకుంటున్న కేంద్ర విధానాలని అసెంబ్లీ ద్వారా ఏ విధంగా ఎండగట్టే అవకాశం ఉంది? ఈ అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చర్చలో పాల్గొన్నారు ఎమ్మెల్యే క్రాంతి గారు, ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి గారు, జనార్దన్ రెడ్డి గారు, ఓఎన్ఆర్ గారు. రైట్ క్రాంతి గారు, ఇవాళ మెజార్టీ పత్రికలన్నీ కూడా ఇవాళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల మీద హైలైట్ చేశాయి, అచ్చివేశాయి. నిజంగా కూడా ఉన్న ఫలంగా అసెంబ్లీ సమస్యలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాలని ప్రజలకు అది వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే మనం చూసుకుంటే మన అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం ప్రజలకు ఉపయోగకరమయ్యే, అంటే ప్రజా ప్రయోజనాలకు, ప్రజల అవసరాలు తీరే, అంటే కనీస అవసరాలు తీరే అనేక సంక్షేమ పథకాలని మన కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ మన బడ్జెట్ ఉన్న అంశాలని, మనకున్న వనరుల్ని, అవన్నింటినీ సోర్సెస్ని, రిసోర్సెస్ని అంత చూసుకున్న తర్వాతనే ఇంత బడ్జెట్ ఉంది, దీనికి ఇంత ఖర్చు పెట్టుకోవచ్చు అనేది ఒక అంచనాతోని కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా పోతున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కేంద్రం మన అంచనాలని, మన అంచనాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుమతిస్తుందో, మనము సరే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడిన బడ్జెట్ ఉన్నప్పుడు అప్పులు తెచ్చుకోవడం కావచ్చు, మిగతా రకంగా వేరే రిసోర్స్ తీసుకోవచ్చు, కానీ వాటన్నిటి కూడా తగ్గించే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తుంది. ఈ సంవత్సరమే 40,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని కేంద్రం చేసింది. రాలేదు, ఆర్థిక సంవత్సరం దాదాపుగా ఇంకా 3 క్వార్టర్స్ అయిపోయినాయి కదా. సో ఇదంతా కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేయడం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలని పెడుతుంది కనుక వాటన్నిటిని ఆపేయడం వల్ల ప్రజల నుంచి ఒక వ్యతిరేకత రావాలి, ఈ ప్రభుత్వం మీద తిరుగుబడాలన్నా లేదా కూడా ఈ కేసీఆర్ పట్ల వ్యతిరేకత. ఆర్థికంగా దెబ్బకొట్టడమే బీజేపీ చేస్తుందా మాకు స్పష్టంగా, ఆర్థికంగా దెబ్బకొట్టడమే వ్యూహంగా కేంద్రం పనిచేస్తుంది, గత 2 సంవత్సరాలుగా చేస్తుంది. కానీ జనాలకి మీరు ఏ విధంగా తీసుకెళ్లే అవకాశం ఉంది? అదే ఇప్పుడు 2 సంవత్సరాలు చేస్తున్నా కూడా కేసీఆర్ గారు మోదీ చెప్తారు కదా, కేంద్రము రాష్ట్రం అనేది రెండు కొట్లాడుకోవద్దు, రెండింటి మధ్య సఖ్యత ఉండాలి, రెండింటి మధ్య వైరం ఉన్నట్టు ఉంటే, సంబంధాలను దెబ్బతింటే ప్రజల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది కేసీఆర్ గారు మొదటి నుంచి భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే కేంద్రంతో ఎక్కడ కూడా గొడవ పెట్టుకోలేరు, కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు. వాళ్ళు 8 సంవత్సరాలుగా మన విభజన హామీలని నెరవేర్చకపోయినా, రాష్ట్రానికి అదనంగా నిధులు ఇవ్వకపోయినా, అయినప్పటికీ కూడా కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేసినంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సంబంధాలు సత్సంబంధాలనే తను మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎంతసేపు చూస్తాం మనం? ఇప్పుడు ఒకవైపు నీకు ఒక రూమ్లో 4 గోడల మధ్యలో బంధించి కొడితే ఆ పిల్లైన సార్ తిరుగుబడుతుంది కదా. ఇప్పుడు కూడా 8 సంవత్సరాలుగా నీ ఫాసిస్ట్ పాలనని తెలంగాణ ప్రజల కోసం భరించిన కేసీఆర్ గారు ఇంకెన్ని రోజులు అంటే భరిస్తాం మనం? సో ఇప్పుడు తప్పని పరిస్థితి వచ్చింది మనకు, మొత్తం అసదిగ్బంధం చేసి మొత్తం అన్ని పథకాలు కూడా నిలిపివేసి ఉచితాలని తీసేయాలని చెప్పి కేంద్రం ఏదైతే ఎజెండా పెట్టుకుందో ఉచితాలని తీసేయడంకే ఇట్లాంటి కుట్ర చేసింది. అంటే కేంద్రానికి ఏంటంటే ఉచితమేది, ప్రజలకు ప్రయోజనకరమేది అనేది తెలియని పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం, మీ పార్టీ నాయకత్వం మీద, మీ మంత్రుల మీద, మీ శాసనసభ్యుల మీద దాడులు అవుతున్నాయి, దాడుల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చెప్తారు బీజేపీ అష్టది అన్ని రకాలుగా, అంటే నయానా భయానా ఏదో రకంగా లొంగ తీసుకోవాలి లేదంటే బెదిరియాలి. ఫస్ట్ మంచితనంతో చూస్తున్నారు కదా, చివరికి సీఎం గారి కూతురు కవిత గారినే వాళ్ళ పార్టీలో చేర్చుకున్న ప్రయత్నం చేశాను, బెదిరించి అంటే తన మీద కేసు పెడతామని చెప్పి అది చేస్తామని, అంటే ఆ స్థాయిలో పోయినట్టే మిగతా వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? అంటే వాళ్ళు నిస్సిగ్గుగా దేనికైనా తెగించడానికి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఒకవైపు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అడ్డుకోవడం, ఇంకోవైపు ఇక్కడ ఉన్న నాయకుల మధ్య నాయకులను భయపెట్టించి ప్రభుత్వాన్ని అస్థిరం చేసే కుట్ర, ఇట్లా అన్ని రకాలుగా బీజేపీ ఈ తెలంగాణ మీదనే కుట్ర చేసి తెలంగాణనే అస్థిరం చేసే ఒక ప్రయత్నం చేస్తుందని మనం స్పష్టంగా అనుకోవచ్చు. ఏ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్రాల సమాఖ్యనే కదా కేంద్రం, రాష్ట్రాల సమాఖ్య కదా ఢిల్లీ, కానీ 40,000 కోట్లకి ఇవాళ ఎకనామిక్ పెట్టింది, బడ్జెటేతర నిధులు దాదాపు 20,000 కోట్ల బడ్జెటేతర నిధులు కూడా ఆపేశారు. అంటే సహజ సిద్ధంగా న్యాయబద్ధంగా ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపేయచ్చా? అలా ఆపేయించడానికి లేదు, ఎందుకంటే మీరు అన్నట్లు రాష్ట్రాల సమాఖ్య ఫెడరలిజం, ఎస్ రాష్ట్రాలకు ఉండే బడ్జెట్ రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రానికి ఉండే బడ్జెట్ కేంద్రానికి ఉంటుంది, రెండు సమన్వయంగా పనిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలనేది మన కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే గత 8 ఏళ్లలో చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడాను బిఫోర్ కోవిడ్ రాకముందు కూడా అప్పటి వరకు, అంటే 1920 వరకు కూడా
తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. yes తర్వాత ఈ కోవిడ్ 2 సంవత్సరాల్లో అన్ని రాష్ట్రాలతో పాటు డిఫిసిట్ బడ్జెట్ లోకి వెళ్ళింది. దాంట్లో నుంచి రికవరీ అయితున్న సందర్భంలో కేంద్రం ఈ విధంగా ఆంక్షలు విధిస్తూ 59,000 కోట్ల రూపాయలకు ఎఫ్ఆర్బిఎం ను శాంక్షన్ చేసి మిడ్ టర్మ్ అంటే మధ్యలో బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసిన మధ్య కాలంలో దాని 39,000కు తగ్గించి తర్వాత బియ్యం కొనమని దానివల్ల ఒక 10-15,000 కోట్ల రూపాయలు అదన భారం వేసి ఇలాగా ఆర్థికమైన దిగ్బంధం రాష్ట్రం మీద చేయడం అనేది ఒక కేంద్రము మన దేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం మీద చేయవలసిన పని కాదు. కేంద్రము అన్ని రాష్ట్రాలను సమానంగా పార్టీలు ఏవైనా ఉన్నా కూడాను వాటిని అన్నింటినీ సమానంగా వాటికి సమానంగా అభివృద్ధి కావాల్సిన కార్యక్రమాలకు తోడ్పాటు చేస్తూ వాటికి ఆర్థికంగా సహాయం చేసే బదులు ఈ విధంగా ఆర్థికంగా దిగ్బంధం చేసి అక్కడ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. అది కరెక్ట్ అయిన విషయం. ఎస్ ఓయనార్ గారు నమస్కారం. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవించింది కదా, మరి ఎక్కడ కేంద్రానికి లోటు వచ్చింది, ఎక్కడ కేంద్రానికి వచ్చింది, ఎందుకు కేంద్రం తెలంగాణ అంటేనే ఒక రకమైన కక్ష, ఒక రకమైన వివక్షను ముఖ్యంగా ఆర్థికంగా అసదిగ్బోధన చేస్తుంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి భారతదేశము సమైక్య అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది రాజ్యాంగంలో రాసిందండి. కేంద్రానికి సపరేట్ అధికారాలు, రాష్ట్రాలు కేంద్రం దగ్గర బిత్తమెచ్చుకునే పరిస్థితి, కేంద్ర ప్రభుత్వము ఇష్టానుసారంగా అంటే తనకు ఇష్టమైన రాష్ట్రానికి ఇస్తాము, ఇష్టం లేని రాష్ట్రానికి ఇయ్యము, తన ప్రభుత్వం ఉంటేనే ఇస్తాము, తమ పార్టీ అధికారంలో ఉంటే ఇస్తాం అనేది లేదు. ఆ ఛాయిస్ లేదు. కానీ వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఒకటే విశ్లేషణ, 41,000 కోట్లు ఇవాళ తెలంగాణకు రావాల్సిందే కేంద్రం ఆపేసి. ఒక లెక్క ప్రకారం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం ఆల్రెడీ రిలీజ్ చేయవలసిన డబ్బులు అవి, అది ఆపడానికి వీల్లేదు. 54,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవి. దాని ప్రకారం బడ్జెట్ లో ప్రొవిజన్ ఇక్కడ పెట్టినారు, 22-23 ఆర్థిక సంవత్సరానికి 54,000 కోట్లు రావాలి. ఇప్పుడు సడన్ గా మధ్యలో దాన్ని 39,000 కోట్లు చేసినారట, 17,000 కోట్లు రావాల్సిన డబ్బులు ఆపేసినారు. రెండవది విద్యుత్ సంస్కరణలు ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాలి వెంకట్ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రైతన్నలకు 24 గంటలు కరెంటు ఉచిత పవర్ ఇస్తున్నది. దానికి దరిదాపు సంవత్సరానికి 10-12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతున్నా ఇస్తున్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 0.5% ఎఫ్ఆర్బిఎం ఎక్కువ ఇస్తామని ఇప్పుడు మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు. మీటర్లు పెట్టండి, మోటార్లకు మీటర్లు పెడితే మేము ప్రతి సంవత్సరానికి 2,000 కోట్ల ప్రకారం ఇస్తామని చెప్పి ఆ 0.5% పెంచుతామని చెప్పినారు. విద్యుత్ సంస్కరణలు నేను ఒప్పుకోనని కేసీఆర్ గారు కారాఖండిగా చెప్పేసి ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి లేదని కరాఖండిగా చెప్పేసి కేసీఆర్ గారు. దానివల్ల ఇప్పుడు మీ పెడితేనే ఇస్తామని చెప్పి ఒక 6,000 కోట్లు అలా ఆపేసినారు. ఈ 21,000 కోట్లు ఇప్పటికీ బడ్జెటేతర రావాల్సిన బడ్జెటేతర నిధులు రావాల్సిన 20,000 కోట్లు ఓవరాల్గా ఇవాళ 2022-23 బడ్జెట్కు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 41,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా ఆపేసింది, అప్రజాస్వామికంగా ఆపేసిందని మనం అర్థం చేసుకోవాలి. ఇదేంటి, ఈ అధికారాలు కేంద్రానికి ఉన్నాయా మరి అంటే లేవండి, రాజ్యాంగం ప్రకారం లేవు. వీక్షకులందరూ కూడా, టీనిస్ వీక్షకులందరూ కూడా రేపు మనం కాన్స్టిట్యూషనల్ డే జరుపుకోబోతున్నాం, అంటే రాజ్యాంగ దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం రేపు ఉంది. ఆ సందర్భంగా ఈ చర్చ కూడా మనం చాలా ప్రాధాన్యత సంతరించుకుందిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చినారు, కేంద్రాలకు అధికారాలు ఇచ్చినారు. ప్రజా ప్రయోజనాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఏ పథకానికైనా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చేయుత నీయకపోగేయాలి. బీజేపీ ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణ అమలు చేస్తేనే మేము 0.5% ఇస్తామని. రాష్ట్రాలకు ప్రజలు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ అధికారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ భౌగోళిక పరిస్థితులు, సాయిల్స్ నేచరు, ఇక్కడ ఉన్న వనరులను బట్టి ఆ ప్రభుత్వం అక్కడ నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనడని పెత్తనాలు చేయడంతో పాటు ఎమ్మెల్యేలను అయితే 100 కోట్లు పెట్టి కొంటాము, దొంగస్వాములను పంపిస్తాము, పొలిటికల్ బ్రోకర్లను పంపిస్తాము, వాళ్ళని మాత్రం పంపిస్తారు, వాళ్ళకి మాత్రం 1,000 కోట్ల రూపాయలు ఇస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు లేవనేమో ఇక్కడ చెప్తారు కేంద్రము. ఇలా భారతదేశ వ్యాప్తంగా ఒక పరిశీలన ప్రకారం 171 నుంచి 200 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 17,000 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కదా మీరు? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారి గురించి చెప్పినారు. అంటే మీ ఆర్థిక ప్రయోజనాలు ఏంటంటే మీతోని రాజకీయంగా ఉంటేనేమో మేము శాంక్షన్ చేస్తాము, మీతోని రాజకీయంగా లేకపోతే విభేదించి మీ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తేనేమో మీ డబ్బులు ఇవ్వం. ఇది ఎక్కడ విధానం అండి? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఎన్నుకోబడ్డది, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నుకోబడ్డది. మీరు రాష్ట్రాలకు హక్కు లేవా? రాష్ట్రాలకు రావాల్సిన డబ్బులు ఎందుకు అప్పుతారు? మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఒక లెక్క చెప్పినారు, జిఎస్టీ రావాల్సిన వసూళ్లు బాకీలు ఇవ్వరు,
గ్రామాలకు రావాల్సిన పంచాయతీరాజ్ నిధులు రిలీజ్ చేయరు. అంటే వసూలు చేసిన డబ్బులు కేంద్రానికి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులే అడుక్కునే పరిస్థితి ఉంది. ఇవాళ జిఎస్టీ వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తుంది, ఆ డబ్బులు వసూలు చేస్తుంటే నానా తంటాలు పడవలసి వస్తుంది. ఆ డబ్బులు రిలీజ్ చేయట్లేదు. వెనుకబడ్డ జిల్లాల బడ్జెట్ రిలీజ్ చేయరు. ఓట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి. జనందర్ రెడ్డి గారు, మీరు అనేక వ్యాసాలు కూడా రాస్తున్నారు, 14th ఫైనాన్స్ నిధులు ఎందుకు ఆపినట్టు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా రావాల్సిన నిధులు ఎందుకు విడుదల చేయనట్టు అంటే ఏం చెప్తారు? 14th ఫైనాన్స్ ఇప్పుడు మనం 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్నాము. ఎస్, మరి అది 14th పార్ట్ అమౌంట్ రాలే కదా ఇంతవరకు. అదే అదే, చాలా అమౌంట్స్ కూడాను వీళ్ళు ఏంటిదంటే మొదలు ఒక 2 సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంతో సహకరించి అన్ని పనులు చేసింది. వాళ్లకు రాజ్యసభలో బిల్లులకు సపోర్ట్ కొరకు బాగానే ఉన్నారు అప్పటి వరకు. ఒకసారి ఇప్పుడైతే 2018లో ఎలక్షన్లు జరిగి 4 సీట్లు వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలుచుకున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రం ఏడలో వాళ్ళు అవలంబించవలసిన రాజకీయ పద్ధతులు మారిపోయినాయి. పూర్తిగా అప్పటి నుంచి కూడా రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా బలం సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన ఆర్థికమైన ఇబ్బందులు కలుగజేయడము, రావాల్సిన నిధులే సరిగా ఇవ్వకపోవడం. ఉదాహరణకి మనకి ఎట్లా ఉందంటే గత 2015-16 నుంచి 2020-21 వరకు సిఏజీ లెక్కలు అయిపోయినాయి. ఆ లెక్కల్లో ఆంధ్రప్రదేశ్కు మొత్తము మళ్ళా సెంట్రల్ ట్యాక్స్ సెంట్రల్ డివల్యూషన్ వచ్చింది దాదాపు 3 లక్షల కోట్లు, 293,477 కోట్లు ఉంది. మన తెలంగాణకు వచ్చింది 1,49,641 కోట్లు మాత్రమే. నిజానికి మన తెలంగాణ నుంచి కేంద్రానికి ఆంధ్ర కంటే 2-3 ఇంతలు ఎక్కువ సెంట్రల్ ట్యాక్సెస్ వెళ్తాయి. దాంట్లో మనకు వచ్చేది 1/3. దాంట్లో అది కాకుండా ఆ వచ్చే వాటిలో కూడాను యాక్చువల్గా ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేసిన వాటిని రిలీజ్ చేయడమేలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా వాటిని సరిగ్గా ఇవ్వడమే కాకుండా మనకు అదనంగా ఇవ్వాల్సినవి ఏమీ లేవు. అసలు నిజానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం అంటే 14th ఫైనాన్స్ కమిషన్ 22,000 కోట్ల రూపాయల డెఫిసిట్ గ్రాంటు, 15th ఫైనాన్స్ కమిషన్ 30,000 కోట్ల రూపాయల డెఫిసిట్ గ్రాంటు, మిగతా డివల్యూషన్లో కూడా వాళ్ళకి 4.3% వస్తే మనకు వచ్చేది 2.4% మాత్రం. ట్యాక్సెస్ కూడా కట్టలే కదా, 12 రూపాయలు రావాల్సిన భారీ వాట. అన్నీ చేసినా కూడా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గత 8 ఏళ్లలో దేశంలోనే అగ్రగామిగా బడ్జెట్ను బాగా మేనేజ్ చేస్తూ అగ్రగామి అంటే 4-5 పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కానీ మిగతా జీడిపి గ్రోత్ రేట్లో కానీ వాటిలన్నింటిలో ముందుగా ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలనేది మరిచిపోయి రాజకీయమైన వాళ్ళ అడ్వాంటేజ్ కొరకు ఈ విధంగా ఆర్థిక దిగ్బంధం చేయడము, రాజకీయంగా రేడ్స్ చేయడము, రకరకాల పద్ధతులతో రాష్ట్రాన్ని వాళ్ళు ఏమంటారంటే అగ్రగామిలో ఉన్న రాష్ట్రాన్ని తగ్గించి దానికి ఇంపార్టెన్స్ తగ్గించే ప్రయత్నం చేయడం అనేది కేంద్రానికి సరైన పని కాదు. అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అలా చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఎస్, రాజకీయంగా దాడి నిజంగా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారండి? ఇప్పుడు మీ ఆంధ్ర ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరున్నారు అంటే మీ మీద వ్యతిరేకత రావాలి, మీరు 5 పెసల నుంచి ఏం ఇవ్వడలేదు, మా ఎమ్మెల్యే ఏం తీసుకురావట్లేదు అని జనాల్లో ఒక క్రియేట్ చేయగలగాలి, అదేనా వాళ్ళ ఉద్దేశం? అంటే ఇది అది చిల్లర రాజకీయాలు, అంటే చిల్లర రాజకీయాలు చేసే మనస్తత్వం అట్లుంటుంది. కానీ ఒక దేశం ఒక రాష్ట్రానికి మధ్య సంబంధాలు అట్టు ఉండకూడదు కదా. ఒక రాష్ట్రాన్ని బదలాం చేయాలని బ్లేమ్ చేయాలని ఆశ కేంద్రానికి ఉండదు. ఎందుకంటే సార్ జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి నుంచి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దారికి తెచ్చుకోవడం ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు దారికి తెచ్చుకోవడం. వాళ్ళు దారికి తెస్తే మా వైనార్ గారు చెప్పినట్లు అన్ని రకాల మీటర్లు పెడతారు, వాళ్ళు విద్యుత్ సంస్కరణ అమలు చేస్తే ఇంకా నువ్వు కంపెనీలు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినా నీకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇంకో రకంగా ఏంటంటే మొత్తం వాళ్ళ ప్రభుత్వంలోకి రావాలి, బీజేపీ ప్రభుత్వంలోకి రావాలి. అట్లా చేస్తే మీరు ఏం చెప్పినా కూడా మేము చేస్తామనేది బీజేపీ పరిస్థితి ఉంది. చివరికి ఏమైంది, వైఎస్ జగన్ గారు వాళ్ళు చెప్పినట్టే చేసిన పాపం మీటర్లు పెట్టారు. కానీ ఆ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిన మొన్న కొన్ని కొన్ని కేసులలో బయట విన్నాం ఎక్కడనో. సో అంటే ఏంటంటే వాళ్ళకు అభివృద్ధి చేయడం అనేది అంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళకు అభివృద్ధి అనేది వాళ్ళకు ఎక్కడ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు అధికారంలోకి రావాలి, మా విద్వేషాలను రెచ్చగొట్టాలి. ఎప్పటికప్పుడు ఇష్యూస్ని సెంటిమెంట్ కూడా కాదు, అది ఒక విద్వేషాలను ఎప్పటికప్పుడు లైవ్లో పెట్టి ప్రజల మధ్య కొట్లాడుకున్న ఒక పరిస్థితి క్రియేట్ చేయడమే బీజేపీ లక్ష్యం కనిపిస్తుంది. మనం చూసుకుంటే సార్ చెప్పినట్టు ఒక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఒక ఆదర్శప్రాయంగా
పథకాలు అమలు చేస్తూ ఇంకా అన్ని రకాల ఇన్కమ్ పెంచుతున్నారు కదా, నువ్వు పథకాలు ఇస్తున్నా కూడా ఇన్కమ్ పెరుగుతుంది కదా, అట్లాంటి రాష్ట్రాన్ని నువ్వు ఎంకరేజ్ చేయాలి. కానీ అట్లాంటి రాష్ట్రాన్ని నాకంటే ముందుగా పోతున్నావా అనే ఒక జెలసితోని ఇంకా వెనక్కి తగ్గడం అనేది గుంజడం అనేది అది అప్రజాస్వామికం, అది ఫెడరల్ స్ఫూర్తికి కూడా విరుద్ధం. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు, ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన రాష్ట్రం దేశంలో ఏదీ లేదు. దానికి నిజంగా కేంద్రము ఇతోధికంగా సహాయం చేయాలి. దాంట్లో నీతి ఆయోగ్ వాళ్ళు 24,000 కోట్ల రూపాయలు రికమెండ్ చేసినప్పుడు కూడా ఒక పైసా ఇవ్వలేదు. ఏ విషయంలో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక పైసా ఇవ్వలేదు. ఏ విషయంలో కూడా ఒక్క పైసా గత 8 ఏళ్లలో ఒక్క పైసా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, బాగా పనిచేస్తున్న రాష్ట్రానికి కనీసం ఎన్కరేజింగ్గానైనా అదనంగా ఇవ్వాల్సిన అసలు ఫైనాన్స్ కమిషన్ మీరు అన్నట్టు ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన పైసలు సరిగ్గా డబ్బులే సరిగ్గా ఇవ్వకుండా, పైగా అదనంగా నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు రికమెండ్ చేసినా కూడా డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం అనేది అత్యంత దానివల్ల నీతి ఆయోగ్ పుట్ట దాఖలు చేశారు 14th 15th ఫైనాన్స్ మనకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేదు కదా. నువ్వు అంత వదిలిపెట్టు, నువ్వు ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యనోడు నీకు. మిగతా వేరే వేరే ఏజెన్సీల డబ్బుల్ని నువ్వు నీతి ఆయోగ్ రికమెండేషన్స్ ని వాళ్ళందరినీ ఆనర్ చేస్తాడని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే ఒకే ఒకటి ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది అంటే దేశంలో తెలంగాణ అనేది ఒక ఆదర్శపరమైన ఒక అభ్యుదయ రాష్ట్రంగా కనిపిస్తుంది. అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కావచ్చు, నీకు ఇండస్ట్రియల్ పరంగా నీకు జీడీపీలో టాప్ లో ఉంది, నీకు అగ్రికల్చర్ సెక్టర్ లో మన కేసీఆర్ వచ్చిందంటే 20% ఇంక్రీజ్ ఉంది, ఇండస్ట్రీలో 17% ఉంది, సర్వీస్ సెక్టర్ లో 61% డెవలప్మెంట్ కనపడుతున్నది. ఇదన్నీ చూసిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం దేశంలోనే ఒక ఐకానిక్ గా తెలంగాణ రాష్ట్రం కనిపించింది. సో ఇదే మోడల్ కనుక కేసీఆర్ గారు మొత్తం దేశవ్యాప్తంగా పోతే మా ఉనికికే ప్రమాదం అనే భావన ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దానికి ఇలాంటి కుట్రలు చేస్తుందని అనిపిస్తుంది మనకు. క్రాంతి గారు చెప్పినట్టు రెండు అంశాలు తెలియాలండి. ఒకటేంటంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కొత్త ఏర్పడ్డప్పటికి కూడా ప్రోగ్రెసివ్ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రం ఉంది. కేంద్రం పెట్టిన ప్రమాణాలని ఆర్బీఐ రిపోర్ట్స్ లో కానీ, నీతి ఆయోగ్ రిపోర్ట్స్ లో కానీ, గత సంవత్సరం కానీ, అంతకుముందు సంవత్సరంలో కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ డబల్ ఉంది. 2,78,000 ఉంది. 2014లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 124,000, 2,78,000 ఉంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ డబల్ అయిపోయినాయి. తలసరి విద్యుత్ వినియోగంలో ఇలా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా ఉంది భారతదేశంలో. ఇంకొకటి, వీళ్ళు ప్రతిదానికి తెలంగాణ రాష్ట్రానికి మేము ఇచ్చే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాము, ప్రతి పథకాలలో మా డబ్బులు ఉన్నాయి అనేది దుష్ప్రచారం జరుగుతుందానికి కేటీఆర్ గారు మొన్న లెక్కలు అడిగినారు, సవాలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి 2014 నుంచి 2022 వరకు పోయిన పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది 368,000 కోట్ల రూపాయలు. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది 149,000 కోట్లు. 2,00,000 రూపాయలు తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో వెనుకబడ్డ రాష్ట్రాలు, మీరు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్ లో, మీరు పరిపాలిస్తున్న బీహార్ లో కానీ, మిగతా అన్ని రాష్ట్రాలలో తెలంగాణ సంపద మీరు అక్కడ పెట్టారు. జాతి నిర్మాణంలో, దేశాభివృద్ధితో తెలంగాణ ప్రజలు 2,00,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో 8 సంవత్సరాలు కట్టినారు. ఇటువంటి ప్రోగ్రెసివ్ స్టేట్ ను మీరు. ఇంకోటి, జీడిపిలో ఇవాళ 5th కాంట్రిబ్యూటర్ గా తెలంగాణ ఉంది. జనాభాలో 10వ స్థానంలో ఉన్నా, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్నా, జీడిపి కాంట్రిబ్యూటర్ గా 4th స్టేట్ 5th స్టేట్ లో ఉంది. అంటే భారతదేశాన్ని సాకుతున్న 5 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఈ రాష్ట్రాన్ని పట్ల మీరు కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఏంటి? మీరు ఎంకరేజ్ చేస్తారా? డిస్కరేజ్ చేస్తారా? సంస్కరణలు ఒప్పుకోకుండా మీరు డబ్బులు ఏమంటారా? అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తారా? అధికారం నుంచి కేసీఆర్ గారిని దించాలని ప్రయత్నాలు చేస్తారా? ఏంటి మీ ప్రయత్నాలు? ఎక్కడ సమైక్య స్ఫూర్తి ఉంది? సుప్రీంకోర్టు వాతలు పెట్టినా కానీ, ముష్టికాయలు వేసినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతుంటే ఇక ఏమని చెప్పాలండి ప్రజాస్వామ్యంలో? ఇలా గోయల్ గారి నియామకం ఏంటి? ఇలా ఈసీ మీ నియామక, ఎలక్షన్ కమిషన్ నియామకం ఏం మాట్లాడుతుంది? సుప్రీంకోర్టు మీరేం చేస్తున్నారు? 24 గంటల్లో 18వ తారీఖు ఫైల్ పోతే వెంకట్ గారు 18వ తారీఖు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఫైల్ పోతే 7 గంటలకే ప్రైమ్ మినిస్టర్ గారు సంతకం పెట్టి, రాష్ట్రపతి గారు సంతకం పెట్టి 18వ తారీఖు సాయంత్రానికే వీరి నియామకం వస్తుంది. ఆయన ఉద్యోగస్తుడు, మళ్ళా సర్వీస్ లో ఉన్న రిటైర్ అయిన వ్యక్తి. అంటే ఒక్క బిల్లు పోతేనేమో, ఇక్కడ గవర్నర్ గారు 7 నెలల వరకు బిల్లు ఆపరు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కామన్ రిక్రూట్మెంట్ బోర్డు 7 నెలలు అవుతుంది దగ్గర పెట్టుకుంటది.
సబితా ఇంద్రాడ్ గారు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయినా కానీ సాటిస్ఫై కాలేదంటది. పక్కన కేరళలో పక్కన తమిళనాడులో 7-8 నెలలు బిల్లులు పెట్టుకొని మంత్రులు మేము పీకేస్తామని గవర్నర్ మాట్లాడుతుంటే దీని పట్ల ప్రధానమంత్రి మాట్లాడు, రాష్ట్రపతి మాట్లాడు, ఏ పరిపాలన చేస్తున్నారు చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నుంచి విచ్ఛిన్నం చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా మిమ్మల్ని కూడా చాలా రేట్ చేస్తున్నారు, రాజకీయంగా కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎలా ఫేస్ చేస్తారు? తెలంగాణలో ఈ ప్రభు కేసీఆర్ గారికి ప్రజల మద్దతు ఉంది, మా అందరికీ ప్రజల మద్దతు ఉన్నది. ఎన్ని రైట్స్ చేసినా కూడా ఇది దాపరికం ఏముంటుంది? ఇప్పుడు ఐటీ రైడ్స్ అన్నప్పుడు ప్రతిసారి ప్రతి చోట జరిగేది, అది చేసుకొని ఏముంది? మల్లరెడ్డి గారి దగ్గర ఏముంది? 200 మందిని తీసుకుపోయి రైడ్ చేసే ఏం దొరికింది? అడా 24 లక్షలు దొరికింది. దాని లెక్కలు చెప్తారు, దానికి పెద్ద విషయం కాదు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఇదేదో దాడులు చేసి ఇది చేయడం కాదు, దీన్ని ఒక టెర్రరైజ్ చేసి బెదిరించాలనేది. ఇంతకుముందు మనం చూసినాం చాలామందిని, నీకు టీడీపీ అధికారంలో కోల్పోయిన తర్వాత చాలా మందిని ఐటీ రైడ్స్ చేసి అంటే ఇక్కడ కూడా అదే, మనల్ని బెదిరించి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే కేసీఆర్ గారికి అందరం అండగా ఉన్నామో కేసీఆర్ గారిని ఇంత ఆర్థికంగా అష్టదిగ్భందనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన సంక్షేమ పథకాలు మీరు కోత విధించాలా, లేకపోతే సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఇవ్వకూడదా? ఏంది కుట్ర? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంక్షేమ పథకాలు అందకూడదు. సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల ఏమవుతుంది? ప్రజల ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, దీనివల్ల మేము పొలిటికల్గా గెయిన్ కావాలి. ఇది బీజేపీ కుట్ర. అంటే మొత్తానికి ఏంటంటే వాళ్ళు ఏంటంటే మేము ఒక మంచి పని చేసి ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని చేసి మేము అధికారంలోకి రావాలి అనే ఆకాంక్ష బీజేపీకి లేదు. వేరే చేస్తున్న పనిని దాన్ని రప్చర్ చేసి ఇది తప్పు వాళ్ళు చేయలేరు అని చెప్పి కొన్ని ప్రూఫ్ చేసి నేను అధికారం రావాలని కాదండి. మీరు నిజంగా వీళ్ళకు రైతు బంధు ఇస్తున్నారు, మీరు దళిత బంధు ఇస్తున్నారు, గిరిజన బంధు ప్రకటించారు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. అదే కేంద్రం కూడా కాపీ కొట్టింది కదా రైతు బంధుని. రైతు బంధు కేంద్రం కాపీ కొట్టింది, ఇంటింటికి నిండు కేంద్రం కాపీ కొట్టింది, మిగతా ఇస్తున్న అన్నింటిని కూడా కేంద్రం కాపీ కొట్టింది. కానీ కాపీ కొట్టిన అదే కాపీ కొట్టిరు, కానీ ఇదే గనక మొత్తం దేశవ్యాప్తంగా కేసీఆర్ విజన్ కనుక దేశవ్యాప్తంగా వస్తే బీజేపీ పుట్టగతులు ఉండేవి కదా. వాళ్ళ భయం అది, ఇది ఉండదు దేశవ్యాప్తంగా అనేది వాళ్ళ కుట్ర. ఫినాన్షియల్ గా ఇంత డిస్టర్బ్ చేసి దీని ఫలితం ఏం చేయాలనుకుంటుంది బీజేపీ? ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు, తర్వాత క్రాంతి గారు చెప్పినట్లు జరుగుతున్న వ్యవహారాలన్నీ బీజేపీ తెలంగాణని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నది అనే విషయాలన్నీ ముందుకు వస్తున్నాయి. ఇక్కడ ఇందాక క్రాంతి గారు అన్నట్లు రాజకీయంగా ఏదైనా మేలు చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేసి ఒక పొలిటికల్ మైలేజ్ పొంది వాళ్ళు వాళ్ళ రాజకీయ ఏమంటారు దీన్ని పెంచుకోవడానికి అభ్యంతరం ఏమి లేదు, అది ప్రజాస్వామ్యంలో ఉండే భాగం. కానీ ఒక పైసా ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్బంధం చేసి రాజకీయంగా రేడ్స్ చేసి రకరకాల సమస్యలు క్రియేట్ చేసి వాళ్ళ రాజకీయ మైలేజ్ పెంచుకోవడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఏ పార్టీకి కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇంకా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో ప్రత్యేకమైన అసెంబ్లీ సెషన్ పెట్టి కేంద్రము తెలంగాణ పట్ల చూపిస్తున్న పొలిటికల్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ వివక్షను చేయడం అనేది చాలా అవసరమైన పని, చాలా మంచి పని జరుగుతూ ఉన్నది. ఇదొక్క మన రాష్ట్రంలోనే మనకే తెలియడమే కాదు, దేశం మొత్తానికి తెలియాలి ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ముందుకు తీసుకోవడానికి సహాయం చేసే బదులుగా ఇబ్బందులు పెడుతూ ఆర్థిక ఇబ్బందులు రాజకీయంగా కూడా రేడ్ చేస్తూ ఏ విధంగా ఇబ్బందులు కలుగజేస్తున్నారనే విషయం మన మొయినాబాద్ పోర్చుగేట్ విషయంలో చాలా విషయాలు బయటకు వచ్చినవి. అది ఇక్కడ రాష్ట్రంలో స్పందన బాగానే ఉంది, కానీ దేశమంతా అంత స్పందన కనిపించడం లేదు. ఆ స్పందన నిజంగా రావాలి, అంతకంటే దారుణమైన రాజకీయమైన హేయమైన చర్య ఇంకొకటి ఉండదు.